వాటే బ్యూటీ డింగి 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదానివి. మరదల్ని మరదలంటే వరసే కదా, డేటింగ్ చేసుకుందాం. డేటింగా? యా, అమెరికాలో ఇవన్నీ కామన్. కలిసి తినటం, కలిసి పడుకోవటం, కలిసి ఎంజాయ్ చేయటం. ఓకే, ఎంజాయ్ చేద్దాం బావా. నాకోకే. మరి అక్క పర్మిషన్ ఇవ్వాలి కదా. దాని బొంద అది ఇచ్చేదేంటి పర్మిషన్? నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఏమే హేమా, కాఫీ అక్కర్లేదు, త్వరగా ఇక్కడికి వచ్చాయి. కమాన్. ఏమైందండి, కాఫీ ఎందుకు వద్దు? నాకు నీ చెల్లెలు కావాలి. మా చెల్లెలా? యా. ఎందుకు? పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? ఏంటే, వద్దంటే చెప్పు, నిన్ను వదిలేస్తాను. చెప్పు. ఫ్యాంటాస్టిక్, మీ అక్క పతివ్రత లిస్ట్ లో చేరింది. పెళ్లి తర్వాతే బావా. ఓకే ఓకే, డేటింగ్ మొదలు పెడదామా? ఇవాళ నుంచి మొదలు పెట్టండి. వెరీ నైస్. ఒరేయ్, నీ అంత లక్కీ ఫెలో ప్రపంచంలో ఉండడురా. ఎవరికైనా సెకండ్ సెటప్ ఇంత ఈజీగా సెటప్ అయిందంటే వాడు లక్కీ లక్కీ లక్కీ. ఏమండి, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. చిన్న రిక్వెస్ట్? తీసుకో. థ్యాంక్స్. ఎంజాయ్ చేయి. ఓకే 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 డింగి. ఓ, మీడియా ముందు స్టేజ్ మీద పబ్లిక్ గా అల్లుడు గారికి ముద్దు పెట్టుదా? ఎంటలా చూస్తున్నా, మీ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఫిట్టింగ్లు పెట్టి మా పొట్ట కొట్టకండి మామా. లేనిపోనే బాబు చెప్తే మధ్యలో పాట. నాకు తెలుసురా, మీరు ఊరుకో మామయ్య, ఈ విషయంలో వాళ్ళకేం సంబంధం లేదు. అయినా ఆ పిల్ల మామూలు పిల్ల కాదు, పెద్ద కేసు. ఓసారి మేము రాజమండ్రికి షూటింగ్ వెళ్ళినప్పుడు ఇదేంట్రా డోర్ ఓపెన్ చేస్తుంది, హౌస్ కీపింగ్ ఎవరైనా వచ్చింటారు సార్? ఓహో సార్, మీరు ఆ టీవీ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చేస్తుంటారు తొందర రెడీ అవ్వండి. తప్పుడు చెప్పకపోతే తప్ప మేము రెడీ అవ్వం. వెళ్ళ, ఇప్పటికే షూటింగ్ నుంచి వచ్చి. ఎవరు నువ్వు? నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? ఎవడు రమ్మన్నాడు నిన్ను? అనే కదా బాస్ నువ్వు నన్ను అడగబోయేది. నేను నీ ఫ్యాన్ని. గుండెల్లోకి రావాలనుకున్నాను, కుదర్లా. నీ హోటల్కి వచ్చా, నీ బెడ్రూమ్ లోకి వచ్చా, నీ బాత్రూమ్ లోకి వచ్చా, నీ టబ్బులోకి వచ్చా. ఎక్కడికి రావాలనుకుంటే అక్కడికి వస్తా. ఇక్కడ తొడగొట్టాలి కానీ ఇప్పుడు కుదర. బాసు బాసు, కొంచెం కళ్ళు మూసుకుంటావా? టవల్ కట్టుకుంటాను, లేకపోతే నా క్యారెక్టర్ డామేజ్ అవుతుంది. ఆడపిల్ల కదూ, సిగ్గు లేదు. సిగ్గుంది కాబట్టి టవల్ కట్టాను చూడు. సైలెన్స్, క్లాప్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్, యాక్షన్. మజ్దూర్ యూనియన్ జిందాబాద్! 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 100 మంది కాకిలను తీసుకొచ్చి కావు కావు అని అరిస్తే ఆ అరుపులకి బెదిరిపోవటానికి నేను పిచ్చి పుల్లమ్మను కాదు మేస్త్రి, కత్తుల కనక దుర్గని. ఓకే మేస్త్రి, మీరు కాకిలు కాదు, కాకులు. కొండతో ఢీకొనొద్దు, తలలు పగిలిచ్చేస్తారు. కత్తుల కనక దుర్గమ్మ, కాకికి కాకికి తేడా తెలియదు నీకు. నడమంత్రపు సిరి వచ్చింది, హస్తాల మేడలో కూర్చున్నావు. ప్రతిరోజు మీ మేడ మీద రాళ్లు పడుతూనే ఉంటాయి, పడకుండా ఆపాల్సింది పోలీస్. అది కాకి. మీరు బయటికి వెళ్లాలన్నా లోపలికి రావాలన్నా గేటు తీసేది వాచ్మెన్, అది కాకి. మీ ప్రాణాలకు ప్రాణం మట్టం వేసేది సెక్యూరిటీ, అది కాకి.
మీ ఇంటికి పోస్ట్ తెచ్చేది కాకి, పంటికి పేస్ట్ వేసేది కాకి, తిండికి రోస్ట్ చేసేది కాకి, ఇంట్లో వేస్ట్ మోసేది కాకి. పొరపాటున రేపు మీరు దిక్కులేని చావు చస్తే మిమ్మల్ని మోసుకెళ్లాల్సింది మున్సిపాలిటీ కాకి. కాకి అంటే కేవలం కాకులు కాదు, పరుల కనకదుర్గమ్మ తుపాకులు, సమాజానికి సేవ చేసే నిజమైన రంగులు. ఎవర్రా పిల్ల? ప్రొడ్యూసర్ గారు తాలూకు అనుకుంటానండి. భోజపూర్ లో సినిమా చేశారు. నేను బాగా చేయడం లేదు. నువ్వు పక్క నుండి బాగా చేయడానికి బట్టి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. మీరు ఫార్సార్డ్ అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు. నమస్తే. ఎవరా అమ్మాయి? ప్రొడ్యూసర్ గారు తాలూకు. నేనేరా ప్రొడ్యూసర్ ని? అయితే డైరెక్టర్ గారు తాలూకు. గురించి అప్పు. ఎవరా అమ్మాయి? హీరో గారు తాలూకు అనుకుంటా. హలో, తాలూకాలు జిల్లాలు మా హీరో గారికి ఎందుకండి? మాకు కావాల్సింది స్టేట్. ఇంత ఎండలో ఎంత కష్టపడుతున్నారు సార్ మీరు? ఏమండి, ఎండ వాన పగలు రాత్రి మాకు ఏం ఉండవండి, షూటింగ్ షూటింగ్. మాకు హాలిడేస్ అంటూ ఏం ఉండవు. ఒక పండగ ఉండదు, ఒక పబ్బం ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే మేము కాస్ట్లీ లేబరర్స్. కాస్ట్లీ లేబర్ అంటున్నారు? కాస్ట్ బాగానే తీసుకుంటారు అనుకుంటా, కోట్లలో ఉంటుందేమో. ఇంతకీ మీరేం తీసుకుంటారు? కరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనిపించుకున్నారు. అనుకునేదే ఉందమ్మా, నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా. అవును, హీరో గారు సినిమాకి ఎంత తీసుకుంటారు? కూర్చోండి, పర్వాలేదు, అడగనియండి, ఆయన డౌట్ క్లియర్ చేసుకోనియండి. నేనేమాత్రం తీసుకుంటాను అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళు 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు అంటున్నారు. అలా అని పేపర్ లో చూస్తున్నాం. అవన్నీ పేపర్ న్యూస్ సార్. చూడండి, పబ్లిసిటీ కోసం పేపర్ లో చాలా వస్తాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా 50 కోట్లు చేసింది, 100 కోట్లు చేసింది అంటారు. అంతా పబ్లిసిటీ. ఒక్కోసారి రిలీజ్ కి మేమే ఎదురు కట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కథ నచ్చితే ఫ్రీగా కూడా చేయాలనిపిస్తుంది. ఫ్రీగానా? మీరా? ఎస్. ఒక సినిమా కథతో రండి. మీరు తయారు చేసిన రోబో ఫేస్ మాస్క్, బాడీ మాస్క్ నేనే వేసేసుకున్నాను బాస్. నౌ ఐఎమ్ ఇన్ సర్వీస్. Yes, boss. Hey, now darling, hi chappu. Hi, darling. Hey, Kedi. అది నీకు డార్లింగ్ ఏంట్రా? నీకు డార్లింగ్ అయితే నాకు డార్లింగే కదా బాస్. చెప్పు తెగుద్ది. ఏ చెప్పు?
బాటా కరోనా రీబాకా నైకా. ఏయ్ నా చెప్పు తగ్గుద్ది. మీకు పోటుంది నార్మోయ్. అది డార్లింగ్ కాదురా మేడం, ఇది నా డార్లింగ్ డింగ్డీ. బాబా ఇదేం చెప్తే అది చేస్తుందా? ఏ డౌటా? అరే వీపు గోకరా. అలాగే బాస్. గోకు గోకు గోకుతున్నాను. 1 2 3 గోకు గోకుతున్నాను. 1 2 3 గోక గోకుతున్నాను. గోకటం అక్కడ కాదురా గోకు. ఏంట్రా నువ్వు చేసిన పని? గోకమన్నారు గోకాను. గోకమంది దాన్ని కాదురా నన్ను. గోకే ముందు చెప్పాలి ఆడామగ, క్లారిటీ ఉండాలి. యావండి నాకు ఈ రోబో చాలా నచ్చేసాడండి. మా గోకేనా? ఎదురా నీ పేరేంటి? ఇంకా పెట్టలేదు. నీకు అవసరం లేదు బాస్, నేనే పెట్టుకున్నాను. ఏంటి చిట్టి? చిట్టి కంటే చెడ్డి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. చెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. వేసుకోను కాబట్టి. ఈయన వేసుకుంటారా? నాకు తెలియదు, ఒకసారి చెక్ చేయండి. హేమా నువ్వు చెప్పినట్టు రూపం తయారు చేసి నీకు ఇచ్చాను, ఇంక నీ చెల్లెని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. మీరుండగా ఎవరు ఎందుకు వచ్చిరుతాను బాస్? ఆషాఢ మాసంలో ఏ ఎదవైనా పెళ్లి చేసుకుంటాడా? అవును ఆషాఢ మాసంలో ఏ ఎదవైనా పెళ్లి చేసుకుంటాడా? చూసావా నేను తయారు చేసిన మర మనిషికి ఎంత బ్రెయిన్ ఉందో, టోటల్ గా నా బ్రెయినే. డింగిడి కమ్ హియర్ కమ్ ఆన్ కమ్ ఆన్. ఓకే ఆషాఢ మాసం పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం బాబా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఓకే ఐ లవ్ యూ. హీరో గారు అరే కూర్చొని తీసుకోండి, త్వరగా త్వరగా తీసుకోండి. రాజ్ గారు టీ, లెమన్ టీ వితౌట్ షుగర్ కాదు, జ్యూస్. జ్యూస్? ఏ జ్యూస్? లెమన్ జ్యూస్? ఆరెంజ్ జ్యూస్? యాపిల్ జ్యూస్? రైటర్ తో వస్తారని చెప్పి మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చారేంటి? ఈ మిలిటరీ ఆయన మా సినిమాకి రైటర్. అంటే మీరు కథ చెప్తారా? ఎస్. చెప్పండి. కథ చెప్పే ముందు హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్తాను. నాలుగు టికెట్లు అడిగాను, ఇవ్వలేర్రా? టికెట్లే కదరా. ఏంటి అవన్నీ? నేను వినరా అసలు. కేంద్ర మంత్రితోనే మాట్లాడుతున్నావా? క్రికెట్ మ్యాచ్ అంటే మా వాళ్ళకి ప్రాణం రా. ఏమనుకుంటారా? హలో ఏంటి? కుదరదంటే కుదరదు. మా ఓటు నలుగురు మ్యాచ్ చూడాల్సింది, సూచించాల్సింది. నలుగురిని లేపైనా మా వాళ్ళని చూపెట్టాలి. జై హింద్. ఆ నాలుగు టికెట్లు ఏర్పడి 5 నిమిషాల్లో నాకు మేజర్ జయసింహ. ఎస్ సార్. నువ్వు చేసింది? సారీ సార్, ఆవేశంలో చేశాను. ఆలోచించుకోనక్కర్లేదా? ఆ సమయంలో ఆలోచించలేకపోయాను. గుడ్. ఆలోచించిన తర్వాత ఏమనిపించింది? నేను ఒక మిలిటరీ మేజర్నని, నా దగ్గర రివాల్వర్ ఉందని, ఆ రివాల్వర్ లో బుల్లెట్లున్నాయని, ఆ రివాల్వర్ వాడి కనత మీద పెట్టి నొక్కితే చచ్చి ఊరుకుంటాడని ఆ క్షణంలో నాకు తోచలేదు సార్. తోచుంటే కలిసేసేవాడిని సార్, చచ్చుకునేవాడు. ఈ బాటికి క్రిమేషన్ కూడా అయిపోయింది. నో, జయసింహ, యూఆర్ ఎ గ్రేట్ సోల్జర్. ఆవేశం అన్ని సమయాల్లో పనికిరాదు. ఆవేశం కాదు సార్, ఆచరణ. ఓకే ఆచరించాం, అయిపోయింది. ఎంతైనా మినిస్టర్ బాధపడుతున్నాడు పెద్దవాళ్ళు. నాకు ఇబ్బంది, ఆయన ఇక్కడికి వస్తానన్నాడు సారీ చెప్పి. జయసింహ, ఇట్ ఈస్ అవర్ ఆఫీసర్స్ ఆర్డర్, డూ ఇట్. Yes, sir.